అందరికీ నమస్కారం కథాప్రపంచానికి స్వాగతం మరి పరమానంద శిష్యుల కథల్లో భాగంగా నిన్న ప నిన్నటి పదహారో భాగంలో నువ్వా నేనాలో మగభూతం వేషంలో ఉన్న భూతలరాజు ఆడభూతం వేషంలో ఉన్న మంగ నువ్వో నేనో తెలుసుకుందామంటూ శపథం చేసుకున్నాయి కదా మరి వారిద్దరికీ ఎలా పరిచయం అసలు ఇంతకు ముందు ఏం జరిగింది అనేది ఈరోజు పదిహేడో భాగం కర్మకాలీన కథ దీనిలో తెలుసుకుందాం ఇక కథలోకి అందరూ నిద్రపోతున్న వేళ భూతం భూతంగారు షికారు కోసం అలలలలా అనుకుంటూ నిజరూపంలో బయటికి వచ్చాడు సరిగ్గా అప్పుడే పక్కింటి సీసాలోంచి ఆడభూతం మంగ కూడా నిజరూపంలో బయటికి వచ్చింది ఇటు నుంచి ఈయన నుంచి ఆవిడ గాల్లో తేలుకుంటూ వచ్చి మధ్యగూడి మీద బైఠాయించి ఒకరినొకరు చూసుకొని హార్ని అనేసుకున్నారు క్షణం పాటు ఇద్దరూ ఎడమహం పడమొహంగా కూర్చున్నారు ఆ తరువాత మఘభూతం గొంతు సవరించుకొని నన్ను క్షమించు మంగి అన్నాడు నెమ్మదిగా మంగ ఓరకంట చూసి ఎందుకు అప్పుడు నాకు మాటిచ్చి మోసం చేసినందుక అని అడిగింది భూతం గారు నిట్టూర్చి మోసం కాదు నిజంగా జరిగిన కథ మనందరి కర్మ కాలిన కథ అది తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు ఆ కథ చెప్తాను విను అంటూ తన గత జన్మ కథ చెప్పటం మొదలుపెట్టాడు సరిగ్గా అప్పుడే భూతం ఉన్న మరచెంబు ఎత్తుకుపోయి తన తాత భూతలరాజు సహాయంతో పగ తీర్చుకోవాలన్న కాంక్షతో రహస్యంగా ఒంటరిగా గోడ దూకి ఆ ఆవరణంలో అడుగుపెట్టిన వీర్రాజు సరిహద్దు గోడ మీద బైఠాయించిన రెండు భూతాలని గమనించి ఆ గోడకి ఇటువైపు చెట్టు వెనక నక్కి భూతలరాజు ఆరంభించిన కర్మకాలీన కథను ఆలకించసాగాడు ఆ రోజుల్లో అంటే భూతలరాజు గారికి యాభై ఏళ్ల వయసులో తన ఏకైక పుత్రుడికి వివాహం చేశాడు అమరావతిని పాలిస్తున్న రాజుగారికి అప్పటికింకా రాజా నరేంద్ర పుట్టలేదు మహారాజుకి పిల్లలు పుడతారన్న నమ్మకం కూడా లేదు అంచేత దాయాదులైన తమకి రాజ్యాధికారం సంక్రమిస్తుంది అనే ఆశతో భూతలరాజు తరతరాల ఆకాంక్ష ఈ తరంలోనైనా తీరాలి అనే కాంక్షతో తన కార్యసాధన కోసం తాంత్రిక విద్యను ఎంచుకున్నాడు భూతలరాజుకి భార్య అయినాడో చనిపోయింది మంగ ఇప్పుడు ఆడభూతం వేషంలో ఉన్న మంగ అప్పుడు రాజభవనంలో పనిచేసేది మంగకి ఒక కూతురుంది భూతలరాజు కోడలు మంగ కూతురు ఒకేసారి ప్రసవానికి సిద్ధంగా ఉన్నారు ఇద్దరూ రేపో మాపో ప్రసవించేలా ఉన్నారు అప్పుడు గొప్ప తాంత్రిక రహస్యం తెలిసింది భూతలరాజుకి అమావాస్య అర్ధరాత్రి వేళ శ్మశానంలో రుద్రభైరవ హోమం నిర్వహించి యాగఫల సిద్ధి కోసం అప్పుడే జన్మించిన మొగజీవిని హోమగుండంలో సజీవ దహనం చేస్తే మహాబేతాళుడు ప్రత్యక్షమై మహత్తర తాంత్రిక శక్తులు ప్రసాదిస్తాడు ఆ శక్తులు పొందినవాడు వెయ్యి సంవత్సరాల పాటు మృత్యుంజయుడై యావత్ భూమండలాన్ని పాలిస్తాడు ఈ విషయాన్ని ఒకనాటి రాత్రి మంగకు చెప్పి మంగ నీ కూతురికి పుట్టబోయే బిడ్డని నాకు అప్పగించు నీకు నీ కూతురికి ఒక దారి చూపించాలంటే నువ్వు నేను చెప్పినట్లు చేయాలి నేను సంఖ్యా జ్యోతిష్య శాస్త్రాలన్నీ అన్వయించి చూశాను సరిగ్గా రుద్రభైరవ హోమం జరిగే నాటికి నీ కూతురు ప్రసవిస్తుంది ఆ పిస్ పసిబిడ్డను తెచ్చి నాకు అప్పగించు వాణ్ణి అగ్నికి ఆహుతి చేసి మహాబేతాళుణ్ణి ప్రసన్నం చేసుకుంటాను మహత్తర తాంత్రిక శక్తులను సంపాదించి ఈ భూమండలానికి సర్వాధికారిని అవుతాను అప్పుడు నీకు నీ కూతురికి రాజబంధు వర్గంలో ఆశ్రయం కల్పించి నీ కోరిక తీస్ తీరుస్తాను నిన్ను నేను వివాహమాడతాను నా మాట కాదన్నావంటే ఇప్పటికే రాజవర్గాల్లో నాకున్న పలుకుబడుతూ నిన్ను నీ కూతుర్ని అధహ్పాతాళానికి తొక్కేస్తాను అని బెదిరించాడు గత్యంతరం లేని మంగ తన కూతురికి పుట్టే బిడ్డను తెచ్చివ్వడానికి ఒప్పుకుంది ఇంతలో అనుకున్న రోజు రానే వచ్చింది ఆదివారం అమావాస్య నాటి సాయంత్రం వేళ శ్మశానంలో హోమగుండం రగిలించి కాపాలకుడిలా నల్లబట్టలు మెడలో ఎముకలమాల నుదుటిన ఎర్రటి సింధూర బొట్టు ధరించిన భూతలరాజు నిష్ఠతో ఒంటరిగా రుద్రభైరవ హోమం ప్రారంభించాడు అతడి భీకర మంత్రోచ్చాటనలతో శ్మశానం దద్దరిల్లుతోంది ఆ చీకటి వేళలో శ్మశానంలో నివసించే భూతప్రేత పిశాచాలన్నీ తైతక్కలాడుతూ అతడి హోమనిష్టను భగ్నం చేయడానికి హోమగుండం చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేయసాగాయి భూతలరాజు ఆ పిశాచాలకు బెదరకుండా పెద్ద గొంతుతో మంత్రాలు చదువుతూ హోమగుండంలో హోమ్రవ్యాలు వెద వెదల్చసాగాడు అగ్నిలోపడి పేలుతున్న వాటి చిటపడలతో శ్మశానం ప్రతిధ్వనిస్తోంది సరిగ్గా అదే సమయంలో మంగ కూతురు ఒక మగబిడ్డని కని ప్రసవ వేదనతో కన్నుమూసింది కూతురుపోయిన దుఃఖాన్ని లోపలే అణుచుకుంటూ తల్లి లేని తన మనవణ్ణి మహారాజుని చేయాలని నిశ్చయించుకుంది మంగ ఆమె భూతల భూతలరాజు భవనంలోనే పరిచారిక కనుక ఆ భవనం వెనుక పనివాళ్ల కోసం నిర్మించిన ఇంట్లో ఉంటుంది భవనం వెనుకే మంగ నివాసం కనుక అన్నాళ్ళు భూతలరాజుతో కలిసి ఈ దుర్మార్గపు చేయడానికి నిర్ణయించుకుంది అదే సమయంలో అంతకుముందే భూతలరాజు కోడలు ప్రసవించిన ఒక మగబిడ్డ మంగ పడింది మంగ ఒక ఒక దుర్మార్గపు పన్నాగాన్ని పన్నింది తన మనవణ్ణి తీసుకువెళ్ళి భూతలరాజు కోడలు ప్రసవించిన అక్కడ కోడలు పక్కలో చేర్చి ఆమె కన్నబిడ్డని తానే స్వయంగా శ్మశానానికి పట్టుకెళ్లి భూతలరాజుకు అప్పయి చెప్పింది అప్పటికి హోమాన్ని ముగించిన భూతలరాజు ఆ పసిబిడ్డ తన మనవడని తెలియక పైకెత్తి జై మహాబేతాళ జై జై మహాబేతాళ అని అరుస్తూ హోమగుండంలోకి జారవిడిచాడు జ్వాలల్లో పసిబిడ్డ హతం అవుతున్న టపటపలు వింటుంటే మంగ దుఃఖంతో ఆవేశంతో ఊగిపోతూ ఒరే భూతలరాజా నిన్ను నమ్మిన నన్ను వంచావు నాతో ఈ దుర్మార్గం పని చేయించావు కానీ నా మనవణ్ణి నీ పొట్టను పెట్టుకోవాలనుకున్నావు కానీ అగ్నిగుండంలో పడి మలమలా మాడిపోతు మాడిపోతున్నది నా మనవడు కాదు నీ మనవడు ఇప్పుడే పుట్టిన నీ మనవడు అని అరుస్తూ తాను చేసిన పనికి పశ్చాత్తాపడి గుండె పగిలేలా విలవిలా ఏడుస్తూ తన్నుకుంటూ నేలకూలి ప్రాణాలు వదిలేసింది సరిగ్గా అదే సమయంలో భీకరంగా ప్రజ్వరిల్లుతున్న ప్రచండ అగ్నిజ్వాలల మధ్య నిలువెత్తుగా ప్రత్యక్షమయ్యాడు మహాబేతాళుడు అతడితో అనుసరించి ఉద్భవించిన పిశాచగణాలు బంభం బేతాళదేవ బంభం మహాబేతాళ అని అరుస్తూ ఘంటారావాలు డమురుకాలు వాయిస్తూ అగ్నిగుండంలోనే చిందులేస్తూ ఉంటే ఆ మరుభూమి మహాబేతాళుడు వికటాట్టహాసంతో దద్దరిల్లిపోయింది అదే సమయంలో ఏం జరిగిందో ఇంకో భాగంలో తెలుసుకుందాం అంతవరకు